హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఏంటబ్బా ఇలా కర్రలు పట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారు కదా, సో ఏంటి లేదండి. అండ్ ఈ స్టిక్స్ అన్నిటినీ కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లో అండ్ లో కాస్ట్లో మనం మాప్ స్టిక్స్ అనేటివి రెడీ చేసుకోబోతున్నాం అన్నమాట. సో వాటన్నిటినీ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ ఎందుకోసం రెడీ చేస్తున్నాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీటికి ఏమేమి కావాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. సో ఈ కొబ్బరి నారుతోటి తయారు చేసిన థ్రెడ్స్ కానివ్వండి, ఆ ప్లెయిన్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి జస్ట్ మనం టై చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అండ్ దాంతో కనుక కడితే ఏంటంటే మొక్కలన్నిటినీ కూడా వేర్లు అవి పట్టుకోవడానికి వాటికి గ్రిప్ ఉండదన్నమాట. సో అందుకనే ఈ కొబ్బరి నారుతోటి మనం మాప్ స్టిక్స్ అనేటివి రెడీ చేసుకుంటాం అన్నమాట. సో ఈ కొబ్బరి నారు వచ్చేసి మనకి 15 రూపీస్కి పెయిర్ వస్తుంది అన్నమాట. సో అంటే 15 రూపీస్కి రెండు వస్తాయి. సో ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, సో అలాగ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మెషర్ చేసుకున్న ఈ స్టిక్ తీసుకున్న ఈ స్టిక్కి ఏంటంటే కనీసం ఒక 4 సరిపో కావాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో కుండీలోకి మన స్టిక్ అనేది ఎంతవరకు ఆ మట్టిలో పెట్టేస్తామో తర్వాత నుంచి మనకి ఆ థ్రెడ్ అనేది టై చేసుకోవాలన్నమాట, అంటే ఆ నారు అనేది చుట్టుకోవాలన్నమాట. సో ఎందుకంటే అక్కడ వరకు మనకి ఎలాగూ మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడంతా కట్టడం వేస్ట్. సో దాంతో మనం ఇక్కడ నుంచి మెషర్ చేసుకొని నేను పెడుతున్నానండి. సో ఈ మనం ఏ పాట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో దాంట్లోకి ఎంతవరకు స్టిక్ అనేది లోపల పెట్టాల్సి వస్తుంది మట్టి లోపల, అండ్ ఆ తర్వాత తీగని ఎక్కడ నుంచి అల్లిస్తామన్న దాన్ని మెషర్ చేసుకొని మనం ఈ కొబ్బరి నారుని అనేది అలా చుట్టేసుకోవాలన్నమాట. సో మన జాయింట్స్ ఎలాగో వస్తుంది అన్నమాట. సో ఆ జాయింట్స్ని కూడా ఈజీగా టై చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎక్కడ కూడా అన్ఈక్వల్గా లేకుండా ఈవెన్గా ఉంటుంది. అండ్ నేనైతే ఇలా చుట్టేసుకుంటున్నాను అన్నమాట. సో నేను ఎందుకు ఈ మాప్ స్టిక్స్ అవన్నీ నేను ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటూ ఉన్నానంటే, మనం బయట మాప్ స్టిక్స్ చూసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఎలాగో అవి 100 రూపీస్, 150 ఆ ప్రైజెస్లో ఉంటాయండి. సో అదే మనకైతే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందన్నమాట. సో నేను మనకి స్టిక్ ఈ కర్రలన్నీ కూడాను ఇల్లు కట్టేదానికి మనకి ఈ సిమెంట్ రాళ్ళును అండ్ ఇవి గ్రానైట్స్ బండలు అలాంటివి దొరుకుతుంటాయి కదా, సో వాళ్ళ దగ్గరే మనకి బ్యాంబూ స్టిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి వేస్ట్ పీసెస్ అన్నమాట. సో కొన్ని ముక్కల్లాగా అలా మిగిలిపోయిన పీసెస్, సో మనకైతే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారండి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న లెంత్ ఉన్న కర్రలు కానివ్వండి అండ్ బిగ్ సైజ్ కర్రలు కొన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను అన్నమాట. సో వాటన్నిటినీ కూడా నేను ఎందుకు తెచ్చుకున్నాను, దేనికోసం యూజ్ చేశాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అండ్ చిన్న సైజ్ కర్రలన్నిటినీ కూడా నేను ఇలా తెచ్చుకొని మాప్ స్టిక్స్ కోసం యూజ్ చేశాను అన్నమాట. కొన్ని పందిర్ల కోసం యూజ్ చేశాను, కొన్నిటిని మాప్ స్టిక్స్ కోసం, అలా నేను ఈ స్టిక్స్ అన్నిటినీ యూజ్ చేసుకున్నాను అన్నమాట. సో దాంతో మన తక్కువ బడ్జెట్స్లో పందిర్లు రెడీ చేసేసుకోవచ్చు అండ్ మాప్ స్టిక్స్ అండ్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా బుషీగా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆల్సో ఇదైతే నేను ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అని అంటే, ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకోవాలన్న ఆనందం ఉంటుంది, బట్ ఓన్ హౌస్లో ఉంటే మనం ఎన్ని తీగలైనా ఎక్కడైనా క్రీపర్ ప్లాంట్స్ని పెంచేసుకోవచ్చు చాలా ఈజీగా. బట్ రెంటెడ్ హౌస్లో అలాంటివి కుదరదు కదండి. సో అలాంటప్పుడు మనం ఈ మాప్ స్టిక్ని యూజ్ చేసేసుకొని క్రీపర్ ప్లాంట్స్ని కానివ్వండి, బుషీగా ప్లాంట్స్ని మనమే పెంచుకోవచ్చు అన్నమాట. సో అండ్ ఆల్సో మనం షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మనం ఈజీగా వాటిని షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్రీపర్ కదా, ఎక్కడైనా అల్లిచ్చేసామనుకోండి వాటి పాటికి అవి ఎక్కడ ఏవి దొరికితే వాటికి అల్లుకుంటూ వెళ్ళిపోతుంటాయి కదా. సో ఇన్ కేస్ మనం షిఫ్ట్ అవ్వాలనుకుంటే వాటిని అక్కడక్కడ కట్ చేసేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే కనుక మనం ఈ మాప్ స్టిక్ని యూజ్ చేసుకొని బుషీగా రెడీ చేసుకుంటూ ఒక్క మొక్క నుండి మనం ఓ 10-20 మొక్కల వరకు కూడా, ఎగ్జాంపుల్ చెప్తున్నానులేండి 10-20 అని, ఇంకెక్కువే మొక్కల్ని మనం రెడీ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక్క మొక్క నుండి బోలెడని మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు.
అలా నేను ఒక్క రెండు కుండీలతోటి స్టార్ట్ చేసిన నా మనీ ప్లాంట్ ఈరోజు నా ఇంటి ముందు ఒక పందిర్లా రెడీ అయిందన్నమాట. సో ఆ పందిరన్నిటినీ అలా వదిలేసి వెళ్ళిపోవాలంటే నాకు బాధ అనిపిస్తుంది కదా. సో అందుకని ఏం చేశానంటే ఎక్స్ట్రా తీగలన్నీ వస్తూ ఉన్నాయి కదా, సో ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నా కూడా ఎక్స్ట్రా తీగలన్నిటితోటి నాకు కావాల్సినన్ని బోలెడన్ని మనీ ప్లాంట్స్ క్రీపర్స్ని నేను ఇలా రెడీ చేసుకోవడానికి సిద్ధమయ్యానమాట. సో మీకు ఇలా చూపించాను కదా, ఇలాగా ఉన్న స్టిక్స్ అన్నిటికీ కూడా నేను ఇలాగా ఆల్రెడీ టై చేసి పెట్టుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయిలేండి టై చేయాల్సినవి. ఇలా మనం కొన్ని కర్రలను అయితే నేను ఆ కొబ్బరి నారుతోటి ఇలా చుట్టేసుకున్నాను. సో ఎప్పుడు ఎలా ప్లాంట్ని ఇందులో సెట్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. సో ఈ తీగ అయితే మాండ్విల్లా అనుకుంటా, ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తుంది కదండి, అది ఆల్రెడీ మట్టేసి తీగ అయితే పాకి వెళ్ళిపోతుంది అనమాట పై వరకు కూడా. అయితే నేను మళ్ళీ గబుక్కున భయపడ్డాను అనమాట, అయ్యో పైకి వైర్లు అన్నిటికీ తగిలేసుకొని దానికి ఇష్టం వచ్చినట్టు పాక్కుంటూ వెళ్ళిపోతుందండి. రేపు నేను దీన్ని షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసుకోవాలంటే మరి పైన అయితే పువ్వులు పూస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో నేను దాన్ని కట్ చేయలేను కదండి. సో అందుకే తొందరపడి వెంటనే దాన్ని ఏం చేశానంటే ఈ పువ్వులు పూసేదేదో నువ్వు నా ముందే పొద్దు కానీ పైకి ఎక్కడికో పాక్కుంటూ వెళ్ళిపోతే రేపు నేను నిన్ను అలా వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు దిగులేస్తుంది కదా, అందులోనే మనం కట్ చేస్తే ఎక్కడికక్కడ తీగలన్నీ వాడిపోయి చనిపోతాయి కదండి. సో అందుకోసం ఏం చేశానంటే ఆ తీగను మెల్లగా దానికి నచ్చజెప్పి కిందికి తీసుకున్నాను అనమాట. ఆ తీసుకున్న తీగని ఈ పెద్ద మాప్ స్టిక్ ఒకటి రెడీ చేసుకున్నానండి. సో ఎందుకంటే ఇది ఎల్లో ఫ్లవర్స్ పూస్తుంది అనమాట, సో చాలా బాగుంటాయి ఫ్లవర్స్. బట్ ఇంకా నాకు ఫ్లవర్స్ రాలేదులేండి, క్రీపరు బోల్డ్ అన్ని బిల్డింగ్స్ ముందు చూశాను అనమాట. ఈ క్రీపర్స్ అయితే పై వరకు పాకించేసి అక్కడక్కడ ఎల్లో ఫ్లవర్స్ వేలాడుతూ ఉండేదన్నమాట. సో దాన్ని నేను ఇలా కుండీలో బంధించేస్తున్నానండి, దానికి క్షమాపణ చెప్పానులేండి, ఎందుకంటే నాకు క్రీపర్ పెట్టుకునే అంత వసతి ఓన్ హౌస్ లేదు కదా. సో నిన్ను నేను చక్కగా ఇలా కుండీలో మాప్ స్టిక్లో పెంచుకోవాలనుకుంటున్నానని చెప్పి అండ్ దీన్ని ఇలా ఈ స్టిక్కి చుట్టేసాను అనమాట. సో అక్కడక్కడ తీగలు వాటికి వెంటనే అల్లుకోలేవు కదా, అందుకని దారాలతోటి వాటికి దెబ్బ తగలకుండా కట్టేసాను అనమాట. సో నేను ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందే రెడీ చేసుకున్నటువంటి మనీ ప్లాంట్ క్రీపర్ అండి. సో నేను ఇంట్లో ఉన్న వేస్ట్ పైప్స్ తోటి స్టార్ట్ చేశాను అనమాట. సో ఎలా ఉంటాయా ఏంటి అనని దీంతో నాకైతే సక్సెస్ఫుల్ అనిపించింది కాబట్టి నేను ప్రతి మొక్కను కూడా ఇలాగే రెడీ చేసుకోవాలని సిద్ధమయ్యాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది ఇంకొక కుండీ అనమాట, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా పెట్టానండి. సో ఇందాక చూసిందైతే చూసారా, అది కొద్ది రోజులు అయింది కాబట్టి పెరిగేసరికి మనకి బుషీగా కనిపిస్తుంది కదా, ఇంకొద్ది రోజులు అయిందనుకోండి ఈ కంప్లీట్గా ఈ మాప్ స్టిక్ మొత్తం కూడా అల్లుకుపోతాయి అన్నమాట. సో అప్పుడు బుషీగా ఉంటుంది, మనం అడిషనల్గా వచ్చిన క్రీపర్స్ని కట్ చేసి ఇంకో కుండీలో ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలాగే తమలపాకు చెట్టును కూడా అల్లించుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది ఒక్క తీగలాగానే అలా పెరుగుతూ వెళ్ళింది అండ్ నేను ఈ మాప్ స్టిక్కి అలా చుట్టుకొని చుట్టి అక్కడక్కడ అది విడిపోకుండా దాని గ్రిప్ ఉండడం కోసం మెల్లగా అక్కడక్కడ బోలెడన్ని దారాలు కట్టుంటానండి, ఎందుకంటే దాన్ని ఇందులోనే బంధించడం కోసం. ఏం చేద్దామండి, మనకి ప్లేస్ లేనప్పుడు తప్పదు కదా. కానీ నా చెట్లు అయితే ఎప్పుడు దిగులు పడకుండా ఎంత హాయిగా పూస్తున్నాయి చూడండి. ఇలా చూసారా, ఇలా బోల్డ్ అన్ని నా ఎంట్రన్స్గా గేట్ ముందు ఎంట్రన్స్లో కూడా పెట్టుకున్నాను అనమాట బోల్డ్ అన్ని మనీ ప్లాంట్స్. వీటితోటే నేను బోల్డ్ అన్ని చెట్లన్నిటినీ మళ్ళీ ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇది గోల్డెన్ పోతోసు అండ్ నార్మల్ మనీ ప్లాంట్ అనమాట, రెండు రకాలు వేశానండి. వీటన్నిటినీ కూడా నేను తీగలు పెరిగే కొద్దీ తీసి హ్యాంగింగ్ పాట్స్లో కూడా ప్రాపగేట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే హ్యాంగింగ్ పాట్స్ నుంచి కూడా మనకి హ్యాంగ్ అవుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తాయి కదా. సో ఇందాక నేను ఎంట్రన్స్లో ఉన్నాయని చెప్పాను కదా, వాటి నుండి కొన్ని తీగలు కట్ చేశాను అనమాట. సో నాటాలి వీటిని త్వరలో, అందుకే ఇంకా ప్లాంట్తో పాటు పెట్టాను అనుకోండి వాటరింగ్ చేస్తే అవి గ్రీనరీగానే ఉండిపోతాయని.
అండ్ ఇది వచ్చేసి ఇంకొక తీగని నేను ఇలా చుట్టూరుగా సెట్ చేసి పెట్టాను అనమాట. దీంతో అవి పెరిగే కొద్దీ మనకి తీగల్లాగా అల్లుకుపోతాయి. సో కొన్ని అలాగే నేను పెంచాను, అవి చూపిస్తాను మీకు. అండ్ ఇదొకటి హ్యాంగింగ్ పార్ట్స్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా టర్టిల్ వైన్ అనేది చాలా బెస్ట్ ప్లాంట్ అని చెప్తానమాట. ఇవి ఊరికనే అలా తీసి ఇలా పెట్టామనుకోండి బ్రహ్మాండంగా బ్రతుకుతుందండి. ఎండ ఎక్కువైనా బాధే, దీనికి ఎండ తక్కువైనా బాధే, వాటర్ ఎక్కువైనా బాధే, వాటర్ తక్కువైనా బాధే. సో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇందాక చూపించిన చెట్టు అయితే దానికి వాటరింగ్ కానివ్వండి, ఎండ కానివ్వండి, అంత ఎక్కువ పడదు కాబట్టి అది చాలా గ్రీనిష్గా ఉంది. అండ్ ఇది నేను ఇంటి ముందు పందిరి దగ్గర ఒక హ్యాంగింగ్ లాగా పెట్టుకున్నాను. అండ్ అదొక్కటి అయితే వాటర్ బాటిల్, వేస్ట్ వాటర్ బాటిల్లో నేను హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. ఎంత గ్రీనిష్గా హ్యాంగ్ అవుతూ ఎంత బాగుంటుందో తెలుసా అండి. నా ఇంటి ముందు అయితే పందిరిలాగా సూపర్గా ఉంటాయి. ఈ టర్టిల్ వైన్ని కూడా నేను ప్రాపగేట్ చేసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ కుండీలలో, అంటే కొన్ని పామ్ ట్రీస్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటికి కింద అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడంతా తీసి తీసి పెట్టేస్తూ ఉన్నానమాట. సో కొన్ని కుండీలలో అయితే రీపాటింగ్ చేసుకోవడానికి మళ్ళీ నాకు ఎక్కువ గ్రీనరీగా ఉంటుందని చెప్పి నేను దొరికిన పాట్లలో అంతా పెట్టేస్తున్నాను. సో దాన్ని మళ్ళీ నేను షిఫ్ట్ చేసుకుంటాను అనమాట హ్యాంగింగ్ పాట్స్లోకి, ఇప్పుడు ఈ చూపిస్తున్న హ్యాంగింగ్ పాట్లాగా. సో చూసారా నేను హ్యాంగ్ చేసుకున్న పాట్లన్నీ ఎలా ఉన్నాయో. ఈ మాప్ స్టిక్ నేను యూస్ చేసి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది ఒక మాప్ స్టిక్, అండ్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ మాప్ స్టిక్, అక్కడ తమలపాకు చెట్టుది, అండ్ ఇంకొక మనీ ప్లాంట్ చూసారా. ఇదైతే నేను చాలా అసలు ఎంత నా బాగా అనిపించిందో, కొన్ని తీగలతోటి ఇందాక మీకు చూపించిన వాటితోటి ఇలాగా నేను ప్రాపగేట్ చేసింది ఈరోజు ఇంత పెద్ద మొక్కలు అయ్యాయి అనమాట. సో చూసారా నా మనీ ప్లాంట్ పందిరి ఎంత అందంగా అనిపిస్తుందో. అండ్ ఇలాగే బోల్డ్ అని కుండీస్ని నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా తీగల్లాగా నా ఇంటి ముందు హ్యాంగ్ అవుతూ ఉంటే ఎంత అందంగాను, ఎంత బాగుంటుంది కదా. సో ప్లాంట్స్ అన్నీ కూడా మనం మనీ ప్లాంట్స్ అన్నిటినీ చాలా కేరింగ్ ప్రతి ప్లాంట్ని కూడా కేరింగ్గా మనం రీపాటింగ్ చేసుకోవాలండి. అండ్ పాటింగ్ చేసిన తర్వాత వెంటనే ఎండ ఎక్కువ ఉందనుకోండి చనిపోతాయి అనమాట. సో చిన్న పిల్లల్ని ప్యాంపరింగ్ చేసినట్టుగా మనం ఎండ తగిలి తగలకుండా వాటరింగ్ అనేది రోజు ఇచ్చుకుంటూ, అండ్ వాటిని బాగా కొద్దిగా పెరిగిన తర్వాత మనం పిల్లల్ని ఎలా బయటకు వదులుతామో ఈ మనీ ప్లాంట్స్ని కూడా మన కళ్ళ ముందు వాటికి కొంచెం గ్రోత్ వచ్చేంత వరకు మనం దగ్గరే పెట్టుకొని వాటరింగ్ చేసుకుంటూ ఎండ తగిలి తగిలినట్టు ఎంత కావాలో అంతే ఇచ్చి కొంచెం అది బాగా ఎండ వచ్చి బాగా తీగలు బాగా అల్లుకున్నాయి అనుకోండి అప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను ఇందాక ఎల్లో ఫ్లవర్ తీగ చూపించాను కదండి, సో ఇది ఇందాక ఫస్ట్లో ఇలా అల్లుకుపోయి ఉండేదన్నమాట, దాన్ని నేను ఇప్పుడు నేను తమలపాకు చెట్టు చూపిస్తున్నాను కదా అలా నేను అల్లించుకున్నాను అనమాట. మీరు కూడా రెంటెడ్ హౌస్లో ఉన్నవని దిగులు పడకుండా మీకు నచ్చినట్టుగా ఇలా మాప్ స్టిక్స్ లాగా యూజ్ చేసేసి అండ్ మొక్కల్ని పెంచుకోండి, హ్యాపీగా మీ ఇంటి ముందు హరివిల్లులాగా తయారు చేసుకోండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ బెల్ బటన్ని కనుక మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేశారనుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట, సో వీడియోస్ అప్లోడ్ చేయగానే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని విశేషాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.